ఏబిపిఎస్సిలో 150 కోట్ల కుంభకోణానికి బాధ్యులైన వారిపై చర్యలు తక్షణమే తీసుకోవాలి. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల వలస పాకల్లో ఏబిపిఎస్సిలో 150 కోట్ల కుంభకోణంపై ఆందోళన చేశారు. డిప్యూటీ కలెక్టర్ డీఎస్పీ పోస్టులను సంతలో పశువుల మాదిరిగా జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజీనామా చేయాలని కుంభకోణానికి బాధ్యులైన ఏపీఎస్సీ సెక్రటరీ రామాజరేలు చైర్మన్ గౌతమ్ సవాంగ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ లో అవకతవకలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్కి 2018 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వటం, తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు రాయటం కూడా జరిగింది. ఈ పరీక్షలు గ్రూప్ వన్ అంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, డిఎస్పీ పోస్టులు లెవెల్లో ఉన్న ఎగ్జామినేషన్స్ జరగటం జరిగింది. ఇది ఇటీవల సుమారు 150 కోట్ల కుంభకోణం జరిగిందని ఈ జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి వారు కోడి కోసం కుయటం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రాసిన పరీక్షలన్నీ కూడా డిజిటలైజేషన్ మీద రిజల్ట్స్ పెడతాం జరిగింది. ఈ డిజిటలైజేషన్ ప్రకారంగా దిద్దడం వల్ల 326 మంది దీనికి అర్హులని తేల్చడం జరిగింది. అప్పట్లో కాదు, డిజిటలైజేషన్ తప్పు, వాళ్ళకి కావలసిన వాళ్ళకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసుకోవడానికి డిజిటలైజేషన్కి వెళ్ళారని కొంతమంది విద్యార్థులు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళటం, మరి ఆ కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది మాన్యువల్ ప్రకారంగా దిద్దండి అని. ఈ మాన్యువల్ ప్రకారంగా దిద్దండి అంటే మాన్యువల్ ప్రకారంగా 202 మందే అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. అంటే ఒక ఎగ్జామినేషన్ జరిగినప్పుడు డిజిటలైజేషను మాన్యువల్ ప్రకారంగా మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇందులో ఏదో కుంభకోణం ఉంది, దీన్ని మొత్తం రద్దు చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగింది. నిన్న మొన్నట్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తి స్థాయిలో ఇది రద్దు చేసి మళ్ళీ ఎగ్జామినేషన్స్ జరపమని కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. మరి కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇవాళ ప్రభుత్వం అంటుంది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటుంది. అందులో సుప్రీంకోర్టుకి వెళ్ళవలసినంత నెసిటీ ఏముంది? పిల్లలకు అన్యాయం జరిగింది, చదువుకుని విద్యార్థులకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళినప్పుడు మాన్యువల్ ప్రకారంగా డిజిటల్ ప్రకారంగా తేడాలు వచ్చాయి. ఒక పేపర్ దిద్దేటప్పుడు ఏదో 1-2 అయితే సరిపోద్ది తప్ప డిజిటల్లో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అనేక రకమైన డబ్బులు చేతులు మారే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి 250 కోట్లు 2.5 కోట్లు డిఎస్పీ పోస్ట్కి 1.5 కోట్ల చేతులు మారే టోటల్గా 1,50,00,000 రూపాయలు కుంభకోణం జరిగిందని అన్నప్పుడు న్యాయ పరిపాలన చేస్తాను ముఖ్యమంత్రిగా నేను అన్నప్పుడు కోర్టు ఆర్డర్ను శిరసా వహించి మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్ పెట్టాలి తప్ప మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎవరి దగ్గర అయితే మేము డబ్బులు ఇచ్చుకున్నాం వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పడం చాలా తప్పు. అందుచేత వెంటనే కూడా ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ఈ డిజిటలైజేషన్లో తప్పులు చేసిన వాళ్ళని కానీ వాళ్ళు అధికారులు కానీ వెంటనే కూడా శిక్షించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ జగన్ గారి ప్రభుత్వం దిగిపోవాలని నిరసన తెలియజేస్తూ ఉన్నాం.